वेलकम टू मी वन रंग कुमार चैनल ऑल इन वन चैनल सो मन चैनल एजुकेशन एम्प्लॉय पेंशन संबंधित न्यूज़ అయితే నేను ఇస్తాను सो మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం పెంచిన పిఆర్సీ ఇంకెప్పుడు ఇంకా అన్నట్ సప్లిమెంటరీ పేమెంట్ కక్కలేని మింగలేని స్థితిలో ఉద్యోగులు పెరిగిన జీతం కోసం ఎదురు చూపులు మొరాయిస్తున్న పేమెంట్ సాఫ్ట్‌వేర్ 3 నెలల ఎరియర్స్ పెండింగ్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ బాల రిస్టాల్ దాటడం లేదు మార్చిలో ప్రకటించిన 30% ఫిట్మెంట్ రోజు రోజుకు దూరం అవుతూనే ఉంది ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలు వస్తాయంటూ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే కానీ ఏప్రిల్ మే నెలలో ఈ ఫైల్ సీఎం దగ్గర ఆగిపోయింది ఆ తర్వాత జూన్లో పిఆర్సీ జీవోలు విడుదలయ్యాయి దీంతో జూన్ నెల వేతనాల్లోనే పెరిగిన వేతనాలు వస్తాయని ఆశపడ్డారు కానీ సాంకేతిక కారణాలను సాక్గా చూపిస్తూ వాయిదా వేశారు ఆ తర్వాత సప్లిమెంటరీ శాలరీగా జూలై మొదటి వారంలో ఇస్తామని అధికారులు చెప్తూ వచ్చారు కానీ సప్లిమెంటరీ శాలరీలు కూడా సాధ్యం కాలేదు సప్లిమెంటరీ శాలరీల కోసం ఇంకా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు మళ్ళీ నిరాశ ఎదురవుతోంది సప్లిమెంటరీ శాలరీలు సాధ్యం కాలేదని వచ్చే నెల పెరిగిన వేతనాలు ఇస్తామంటూ అధికారులు చెప్తున్నారు భలే సాకులు వేతన సవరణపై ప్రభుత్వ పెద్దల నుంచి కుంటి సాకులు చెప్పుకుంటూ సాగదీస్తున్నట్లు ఉద్యోగులు మండిపడుతున్నారు గత నెలలో విడుదల చేసిన పిఆర్సీ జీవోలలో ఏప్రిల్ నుంచి పెంపు వర్తిస్తుందని కానీ ఏప్రిల్ మే నెల ఏరియర్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా ఇస్తామంటూ స్పష్టం చేశారు దీంతో 2 నెలల ఏరియర్స్ ఏదైనా పండుగ సందర్భంగా ఇస్తారని తాజాగా అందరూ భావించారు తాజాగా జూన్ నెల కూడా పాత వేతనాన్ని అందుకోనున్నారు దానికి ప్రధానంగా ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవడం సవరించిన వేతనాల ప్రకారం సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడం సాధ్యం కాదంటూ జూన్లో పాత వేతనాలు ఇచ్చారు జూన్ నెల ఏరియర్ సప్లిమెంటరీ శాలరీగా ఇస్తామని ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు దీనికోసం 12 జిల్లాల్లో 6-7 విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు కానీ అక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ కావడం లేదని చేతులెత్తేశారు ఈ నెల 15లోగా సప్లిమెంటరీ శాలరీలు ఇస్తామని చెప్పడంతో ఉద్యోగులు తమ ఖాతాలను చెక్ చేసుకున్నారు కానీ క్రెడిట్ కాలేదు సాఫ్ట్వేర్ ఇంకా ప్రాబ్లమే సప్లిమెంటరీ వేతనాలపై ఆశలు వెదలేసుకున్న ఉద్యోగులు వచ్చే నెల పెరిగిన వేతనాలు వస్తాయా అనే సందిగ్ధంలో పడ్డారు వాస్తవంగా పలు శాఖల్లో బిల్లులు రెడీ చేస్తున్నారు పెరిగిన వేతనాల ప్రకారం బిల్లులు చేస్తున్న ఐఎఫ్ఎంఐఎస్ సాఫ్ట్వేర్ ఇంకా ఇబ్బంది పెడుతుందంటున్నారు కొన్ని ఎస్టీఓలో ఇంకా అప్డేట్ కావడం లేదన్నట్టుగా ఎర్రర్ చూపిస్తున్నట్టు చెబుతున్నారు దీన్ని త్వరగా క్లియర్ చేయాలని లేకుంటే వచ్చే నెల కూడా పెరిగిన వేతనాలు కష్టమేనంటున్నారు